సో సింహ రాశి వాళ్ళకి ఈ గురు గోచారంలో ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ 1 ఇయర్ పాటు వచ్చే సంవత్సరంలో గోచారంలో గురు సంచారంలో ఉండే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే చూద్దాం మనము సో గురువు మీకు కొంతవరకు మంచి చేస్తున్నాడు అంటే మిశ్రమ ఫలితాలు అయితే ముఖ్యంగా కుంభ రాశిలో ప్రవేశించిన గురువు మీకు అన్ని రకాలుగాను మంచి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్పచ్చు ఆర్థిక పరంగా చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది ముఖ్యంగా అది మనకి ఈ నెల నవంబర్ నెల 2021 నవంబర్ 24తో మొదలు పెడితే మీకు 2022 ఏప్రిల్ నెలాఖర్ వరకు కూడా ప్రొఫెషనల్గాను అలానే ఆర్థిక పరంగా చాలా మటుకు ప్రోగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది అలానే మనసు ప్రశాంతతను పొందుతుంది అండ్ మీకు స్పిరిచువల్ వే ఆఫ్ జర్నీ అనేది చాలా బాగుంటుంది అలానే లాభాలు ఎలాంటి లాభాలు ఎవరికి ముఖ్యంగా బిజినెస్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి మీకు లాభాలు చాలా బాగుంటాయి అండ్ అందరికీ కూడా అంటే సింహరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫినాన్షియల్ గెయిన్స్ అనేవి డెఫినెట్గా ప్రోగ్రెసివ్గా ఉన్నాయని చెప్పచ్చు అయితే ఎవరైతే పెళ్లి కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకి మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ వెరీ స్ట్రాంగ్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ ముఖ్యంగాను ఆర్థిక వ్యవహారాలలో మీకు అన్ని రకాలుగా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అంటే ఒక ఆస్తి అమ్మినప్పుడు వచ్చే లాభం కానివ్వండి లేదా మీకు ప్రొఫెషనల్ లైఫ్లో వచ్చేది కానివ్వండి ముఖ్యంగా మ్యారేజ్ అట్లానే మీరు చాలా కాలంగా కనుక మీ భార్య లేదా భర్త వాళ్ళ స్థిరాస్తి అంటే వాళ్ళకి వారసత్వంగా రావాల్సిన ఆస్తుల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఈ ప్రోగ్రెసివ్ అంటే ఈ నెల 24 నుంచి మీకు 2022 ఏప్రిల్ ఎండింగ్ వరకు కూడా అలాంటి విషయాల్లో లాభం జరిగే అవకాశం అంటే భార్య మీ భార్య లేదా భర్త వాళ్ళ కుటుంబం ద్వారా స్థిరాస్తిని పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి అట్లానే మీకు మీ అత్తగారు వాళ్ళ ఫ్యామిలీతో రిలేషన్స్ అనేవి బెటర్గా ఉంటాయి వాళ్ళ ద్వారా మీరు లాభాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది అలానే పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ అంటే బ్యాంకింగ్ లా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ వీళ్ళకి మటుకు ఎక్సలెంట్ లాభాలు ఉండే అవకాశం ఉంటుంది అండ్ మీకు ఉన్న అంటే మీరు ఉన్న బిజినెస్ మనీ రిలేటెడ్ బిజినెస్ అనేవి చాలా మటుకు ప్రోగ్రెసివ్గా ఉంటాయి అలానే స్టూడెంట్స్కి సంబంధించి ఎలా ఉండబోతోంది సో స్టూడెంట్స్కి మంచి కాలం అనే చెప్పచ్చు ఎందుకంటే మీరు అనుకున్న దానికన్నా ఫలితాలు చాలా మటుకు బెటర్గా ఉంటాయి అది ముఖ్యంగా ఈ నెల అంటే అండర్ గ్రాడ్యుయేట్స్ నేను చెప్పేది అండర్ గ్రాడ్యుయేట్స్కి మటుకు ఈ నెల కొంతవరకు ఈ నెల నవంబర్ నుంచి 2022 ఏప్రిల్ ఎండింగ్ వరకు చాలా మటుకు కలిసి వచ్చే కాలం అంటే మీకు తెలియకుండానే మీకు మీరు తీసుకున్న సబ్జెక్ట్స్ కానీ దీని ద్వారా కానీ మంచి జరిగే అవకాశము మార్క్స్ మంచిగా రావడానికి అట్లానే మీరు కోరుకున్న ఇన్స్టిట్యూట్స్లో సీట్ దొరకడానికి అంటే అదృష్టం మీతో ఉండబోతోంది అని అర్థం సో అన్ని రకాలుగాను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి స్టూడెంట్స్కి చాలా బాగుంటుంది అట్లానే హయ్యర్ లెర్నింగ్స్ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొంతవరకు సక్సెస్ అనేది బాగుంది అలానే మీరు విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా చాలా మటుకు ప్రోగ్రెసివ్గా ఉందని చెప్పచ్చు అయితే అధిక ఖర్చులు విదేశీయం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొంతవరకు అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంటుంది కానీ వెళ్ళిన తర్వాత మళ్ళీ మీకు గెయిన్స్ అనేవి ఫైనాన్షియల్ గెయిన్స్ అనేవి ఫైనాన్షియల్ సెక్యూరిటీ అనేది బాగుంటుంది సో నెక్స్ట్ ఏప్రిల్ నుంచి ఎలా ఉండబోతుంది అంటే 2022 ఏప్రిల్ నెలాఖరు నుంచి నవంబర్ వరకు కూడాను మనకి గురువు మీకు కొంత అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉంటాడు కాబట్టి వివాహాది శుభకార్యాలకి ఖర్చు పెట్టడము స్థిరాస్తి కోసం ప్రయత్నించడము అట్లానే ఇవన్నీ బాగుంటాయి కాకపోతే ఏంటంటే అనవసర ఖర్చులు అంటే మనకి గురువు విపరీత రాజయోగంలో ఉంటాడు కాబట్టి ఇచ్చే ఖర్చులు కొంత బాగానే ఉంటాయి అంటే ఎప్పుడు కూడా మ్యాక్సిమం జూపిటర్ ఇచ్చే ఎక్స్పెండిచర్స్ శుభప్రదంగా ఉంటుంది అది ముఖ్యంగా సింహరాశి వాళ్ళకి కొంత ఆగస్ట్ వరకు 2022 ఆగస్ట్ వరకు మీరు పెట్టే ఖర్చులు మంచి ప్రోగ్రెసివ్గా ఉంటాయి అంటే ఒక ఇల్లు కొనుక్కోవడానికో ఇంట్లో శుభకార్యాలు చేయడానికో పిల్లల ఎడ్యుకేషన్ కోసం బయటికి పంపించడానికో లేదా ముఖ్యంగా పిల్లలని ఎవరైతే కనుక ఈ హయ్యర్ లెర్నింగ్స్ కోసము విదేశాలకు పంపించాలనుకుంటారో వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చాలా మటుకు ప్రోగ్రెసివ్గా ఉంటుంది అంటే మీకు ఒక ఎడ్యుకేషన్ లోన్ పెట్టి పంపించాలన్నా లేదా మీ పిల్లలకి మంచి ఇన్స్టిట్యూట్లో సీట్స్ రావాలన్నా ముఖ్యంగా ఎవరు బయటకు వెళ్ళాలనుకునేవారు ఫారెన్ స్టడీస్ కోసం వెళ్ళాలనుకునే వాళ్ళకి చాలా వరకు ప్రోగ్రెసివ్గా ఉందని చెప్పచ్చు
అలానే సంతానం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి సంతాన యోగము మీకు ఈ రెండు చోట్ల అన్నమాట. అంటే మొత్తం గురువు గోచారంలో ఈ సంవత్సరం నవంబర్ నుంచి దగ్గర దగ్గర మీకు 2022 నవంబర్ వరకు ఉన్న కాలంలో ప్రోగ్రెసివ్గానే ఉంటాడని చెప్పచ్చు. సో గురు సంచారము అనేది మీనంలో ప్రవేశించిన దగ్గర నుంచి సింహరాశి వాళ్ళకి కొంతవరకు అంటే కొన్ని విషయాల్లో ప్రోగ్రెసివ్గా ఉంటుంది, కొన్ని విషయాల్లో ఉండదు. అంటే ఆర్థికపరమైన ఖర్చులు అట్లానే అనవసర వ్యయాలు అండ్ ఇట్లాంటివి ఉంటాయంటే ఎక్స్పెండిచర్స్ వైజ్ కొంచెం ఉంటాయి. అట్లానే బంగారం కొనుక్కోవాలన్నా ఇల్లు కొనుక్కోవాలన్నా పిల్లల్ని బయటికి పంపించాలన్నా అంటే ఖర్చు పెట్టినప్పటికీ ఇలాంటి వాటి మీద అంటే ప్రోగ్రెసివ్ వే ఆఫ్ ఎక్స్పెండిచర్ అనేది ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి, ముఖ్యంగా రీసెర్చ్ సంబంధించి ఉన్నవాళ్ళు, రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉన్నవాళ్ళు వాళ్ళకి మీకు చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. త్రూ అవుట్ ఇయర్ చాలా బాగుంటుంది. అంటే ఈ సంవత్సరము 2022 నవంబర్ నుంచి ఈవెన్ 21 నవంబర్ నుంచి 2022 నవంబర్ వరకు కూడా సింహరాశి వాళ్ళకి రీసెర్చ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ఈవెన్ కొత్తగా ఎవరైనా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు, వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నప్పుడు అది మీరు రియల్ ఎస్టేట్కి సంబంధించి అవ్వచ్చు, విద్యాలయాలకు సంబంధించింది అవ్వచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ అండ్ స్థిరాస్తులకు సంబంధించినది, అట్లానే బ్యాంకింగ్ అంటే ఫైనాన్స్ ఇవ్వడం కానీ ఇలాంటి వాటిలో చేద్దామని కొత్తగా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు దిస్ ఇయర్ ఈస్ ద బెస్ట్ టైం. సో డెఫినెట్గా కొంతవరకు మీకు ఆ జ్ఞానం అనేది మీకు దగ్గరగా వస్తుంది అండ్ దాని ద్వారా మీరు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోగలుగుతారు, అది బాగుంటుంది. అండ్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మీరు ఏప్రిల్ నుంచి 2022 ఏప్రిల్ నుంచి మీకు చాలా ప్రోగ్రెసివ్గా ఉంటుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకి. అట్లానే బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి కూడా నెక్స్ట్ ఇయర్ మీకు 2022 ఏప్రిల్ ఎండింగ్ నుంచి చాలా మటుకు ప్రాఫిటబిలిటీ బాగుంటుంది అండ్ మీరు అనుకున్న గోల్స్ని రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అయితే హెల్త్కి సంబంధించి మీరు ఈ నవంబర్ నుంచి మటుకు 2021 నవంబర్ నుంచి కొంచెం ఏప్రిల్ నెల వరకు 2022 ఏప్రిల్ వరకు హెల్త్కి సంబంధించి నీడ్ టు బి లిటిల్ కేర్ఫుల్ ఉండాలి. అట్లానే బిజినెస్ కోసము నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రము మీకు జనవరి ఫిబ్రవరి నెలలు అంత అనుకూలం కాదు. సో జనవరి ఫిబ్రవరి నెలల్లో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళు కొంచెం వెయిట్ చేయాలి. అట్లానే క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా క్రియేటివ్ ఫీల్డ్స్లో ప్రొడ్యూసర్స్గా ఉన్న వాళ్ళకి చాలా మటుకు ప్రోగ్రెసివ్గా ఉంటుంది. అయితే మీరు మటుకు నెక్స్ట్ ఏప్రిల్ నుంచి 2022 ఏప్రిల్ నుంచి మటుకు ముఖ్యంగా ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్స్లో ప్రొడ్యూసర్స్గా ఉండేవాళ్ళు వాళ్ళు మటుకు కొంతవరకు చూసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు పెట్టే ప్రాజెక్ట్స్లో లాస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది కూడా ముఖ్యంగా 2022 నవంబర్ వరకు. సో కాబట్టి అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ ఓవరాల్గా చూసినట్టయితే సింహరాశి వాళ్ళకి వివాహం అవ్వడానికి అవకాశము స్ట్రాంగ్గా ఉంటుంది. సో ఇప్పటివరకు పెళ్లి కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, పిల్లల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళకి త్రూ అవుట్ ద ఇయర్ మీకు అంటే ఈ నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం 2022 నవంబర్ వరకు కూడా మ్యారేజ్ పాసిబిలిటీస్, పిల్లలు కలగడానికి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. సో మీరు ప్రయత్నించినట్టయితే బాగుంటుంది. అట్లానే గురువు ఇంకొంచెం శుభ ఫలితాలు ఇవ్వడానికి మీరు కొంత గురువుకి, దత్తాత్రేయ స్వామికి, దక్షిణామూర్తికి, అట్లానే శివరూపంలో ఉన్న అంటే శివుడికి కానీ కొంత పూజ చేసుకోవడం ద్వారా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని చెప్పచ్చు. అంటే ఎంత మీరు స్పిరిచువల్ వేలో ఉంటారో, ఎంత దాన ధర్మాలు చేస్తారో, ఎంత వీలైతే అంత చేస్తారో మీకు ఈ వన్ ఇయర్ అంత ప్రోగ్రెసివ్గా ఉంటుంది. ముఖ్యంగా దేవాలయాలు సందర్శించడం, పిలిగ్రిమేజ్ అంటే దూరంగా ఉండే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నాం ఇక్కడ కాశీలో లేకపోతే హరిద్వార్ కానీ ఇట్లా అనమాట, దూరంగా ఉండే టెంపుల్స్ను విజిట్ చేయడం ద్వారా ఇంకా గురువిచ్చే ఫలితాలు ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పచ్చు. సో ఇది సింహరాశి వాళ్ళకి సంబంధించి 2021 నవంబర్ నుంచి 2022 నవంబర్ వరకు గురు గోచారంలో మారడం ద్వారా ఎట్లాంటి శుభాశుభ ఫలితాలను ఇస్తున్నారు అనేది. ఓకే గాయ్స్, థ్యాంక్స్ ఫర్ లిసనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్ అస్ట్రాలజీ.